దేశంలో స్పామ్ ఎక్కువగా జనరేట్ అయ్యేది ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచే. ఇంటర్నెట్ ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చేసే వారికి ఇవి పెద్ద ప్రాబ్లంగా తయారయ్యాయి. అవగాహన లేని వారు స్పామ్ ఓపెన్ చేసి వాటిలోని లింకులు క్లిక్ చేశారా, అంతే సంగతులు. ప్రమాదకరమైన వైరస్లు, మాల్వేర్లు కంప్యూటర్లో తిష్టవేస్తాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం బాగా పెరిగింది. 2010-2011లో సుమారు 10 లక్షల సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారని నాస్కామ్ అంచనా. ఈ స్పామ్ వేరియేషన్స్ చాలా ఉంటాయండి దీంట్లో. దే ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ నౌడేస్. పీపుల్ వాంట్ టు టార్గెట్ కార్పొరేట్స్, గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్రిటికల్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ లార్జ్ ది కంట్రీ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ స్పామింగ్. ఇండియాలో ఉన్న పరిస్థితిని గుర్తించి యాంటీవైరస్ డెవలపర్ కాస్పెర్స్కీ తక్కువ ధరకే సాఫ్ట్వేర్ని అందిస్తోంది. రెగ్యులర్ ప్యాకేజీల కంటే ఇండియా కోసం ప్రత్యేకించిన ఈ ప్యాకేజీల ధర 10-20% తక్కువ. There are also a lot of feedback from Indian users that we should be more close to the Indian. So like the interface or like all the button, maybe should change a little bit to the liking of the Indian. So that kind of thing we need local staff to find out slowly. ఈ సమస్యలన్నిటి నుంచి సిస్టమ్ని కాపాడుకోవడానికి సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. సింపుల్ టిప్ ఏంటంటే, తెలియని వారి నుంచి మెయిల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి. స్పామ్ మెయిల్స్ వల్ల 2010-2009లో ప్రపంచవ్యాప్తంగా $1.8 trillion నష్టం జరిగినట్టు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. మొత్తం ఈమెయిల్ బ్యాండ్విడ్త్ లో 92% ట్రాఫిక్ స్పామ్ మెయిల్స్దే. సెలబ్రిటీస్, పొలిటీషియన్ పేర్లతో వచ్చే స్పామ్ మెయిల్స్ ని ఓపెన్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాస్ చేసుకున్నట్టే. యుఎస్ లో ఉన్నట్టు స్పామ్ మెయిల్ రెగ్యులేషన్ చట్టం ఇండియాలోనూ తీసుకురావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. కెమెరాపర్సన్ ఉదయ్తో ప్రతిభ, TV9.